కుమారస్వామి సామ్యమలలో అగస్త్యునితో కాశీ వైభవాన్ని చెప్తూ కాశీక్షేత్రంలో వ్యాసుడు ఏ విధంగా జీవనం సాగిస్తున్నాడో వివరించి చెప్తున్నాడు. త్రిషవర్ణ స్నానంబు తీర్చు భాగీరథి శివధర్మములు చెప్పు శిష్యతికి ఉదర పోషణము సేయును మాధుకర వృత్తి లింగార్చనంబు కల్పించు నియతి ముక్తి మండప మధ్యమున పురాణము చెప్పు. ఆ స్వామి సన్నిధిలో ఉండేటువంటి ముక్తి మండపిలో నిత్యం ప్రజలందరికీ కూడా పురాణములు చెప్తూ పంచాక్షరంబు జపంబు చేయు నిత్యము శివ పంచాక్షరిని జపం చేస్తూ భూతి సర్వాంగ కముల సముద్దోళించు సర్వాంగముల యందు విభూతిని ధారణ చేసుకుని ధరించు రుద్రాక్షదామకములు రుద్రాక్ష మాలికలను ధరించి అక్కడ శివధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నాడు వ్యాసదేవుడు. ఎటువంటి వ్యాసదేవుడు? శృతులు నాల్గెర్పరచినట్టి సూక్ష్మ బుద్ధి. అనంత వేదరాశిలో ఒక వేదాన్ని తీసుకుని నాలుగు వేదములుగా ఏర్పరిచి విభజించినటువంటి సూక్ష్మ బుద్ధి. అలా విభజన చేయాలంటే కావలసిందేమిటి? సూక్ష్మమైన బుద్ధి ఉండాలి, స్థూలమైన బుద్ధి పనికిరాదు. అటువంటి సూక్ష్మమైన దివ్యమైన బుద్ధి కలిగినటువంటి వ్యాసదేవుడు బ్రహ్మ సంవేది ఆది పురాణకర్త. బ్రహ్మ సంవేది, బ్రహ్మతత్వము తెలిసినటువంటి వాడు. అందుకే బ్రహ్మసూత్రాలను అందించిన మహానుభావుడు. ఆది పురాణకర్త, సమస్త పురాణములను సృష్టించినటువంటి వాడు. భారతాక్షాన సంహిత ప్రథమ సుకవి, మహాభారతాన్ని రచించినటువంటి మహాత్ముడు. ఆయన గంధవతి అయినటువంటి సత్యవతికి కుమారుడిగా ఉన్నటువంటి వాడు. ఆ స్వామి వ్యాసదేవుడు ఆనందకాననమున ఆనందవనమైనటువంటి కాశీక్షేత్రంలో ఈ విధంగా శివధర్మాన్ని అనుసరిస్తూ పెద్ద కాలము నివాసం ఉంటున్నట్ట. అంటే చాలా కాలం నుంచి అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మోక్షపురి అయిన కాశీనగరము, అక్కడ ఇంత చక్కటి నియమంతో గాని కాలం గడిపితే మోక్షం తథ్యం గనక వ్యాసదేవుడు అక్కడే నివాసం ఏర్పరచుకున్నట్ట. ఇవ్విదంబున పెద్ద కాలంబు కాశీ నగరంబున కృష్ణ ద్వైపాయనుండు శిష్యవర్గంబును తానును అపవర్గ పదవీ కళ్యాణ లాభార్థంబు వసియింప. అపవర్గ పదవీ కళ్యాణం, అపవర్గ పదవి అంటే మోక్ష పదవి అనమాట. ఆ మోక్ష పదవి లాభం కోసమని శిష్యులతో సహా నివసించి ఉన్నాడాయన. అటువంటి ఆ ముని యొక్క స్థైర్యం ఎలాగుందో తెలుసుకోవాలనుకున్నట్ట విశ్వేశ్వర స్వామి. ఆ ముని మనస్థైర్యంబు పరీక్షం పందలంచి విశ్వేశ్వర శ్రీ మహాదేవుండు విశాలాక్షికి ఇట్లనియే. అతడి మనస్థైర్యం ఎలా ఉందో తెలుసుకుందామని అనుకున్నట్ట ఆయన పరీక్షించదలుచుకున్నాడు. ఎందుకయ్యా పరీక్ష పెట్టడం? ఊరుకున్న వాడిని ఊరుకోనివ్వకుండా అంటే చదువుకున్నవాడికే పరీక్ష, చదువుకోలేని వాడికి ఏ పరీక్ష లేదు. ఎవరైతే నియమంగా ఉంటారో ఆ నియమము తత్కాల జనితమా, నిజంగా హృదయమా ఉన్నదా అని పరీక్షించాలి. తత్కాల జనితం అంటే అన్ని అనుకూలించినంతకాలం అందరూ మంచివాళ్లే, ప్రతికూల పరిస్థితుల్లోనే అతని మనస్సు ఎలా ఉందో తెలుస్తుంది. అది స్థైర్యం అంటే, అది తపస్సు అంటే. కనుక తపస్సు చేసేవాడికి కాలం అనుకూలించింది గనక అతను తపస్సు చేస్తున్నాడా, నిజంగా తపస్సుకు కావలసినటువంటి మనస్థైర్యం ఉందో లేదో పరీక్ష చేయవలసిన అవసరం ఉంది. అందులో వ్యాసదేవుడు వంటి మహాత్ముడిని పరీక్షించవలసిన అవసరం ఉంది. ఆ అవసరం విశ్వేశ్వరుడికి తెలుసు. అందువల్ల విశాలాక్షితో అంటున్నాడు, బదరాయణ చిత్తమేపాటి ఎదియో అరయుదము గాని అతడు భిక్షాటనమునకేగుదించిన ఎప్పుడు ఇంటింట భిక్ష కలుగకుండంగ జయంగ వలయు నీవు. ఎంతో చక్కగా చెప్తున్నాడు విశ్వేశ్వరుడు విశాలాక్షితో. బాదరాయణుడు అంటే వ్యాసదేవుడు. ఆ వ్యాసదేవుని చిత్తము ఎటువంటిదో తెలుసుకుందాం, తెలుసుకోవడానికి పరీక్ష పెడుతున్నాను, ఆ పరీక్ష నువ్వే చెయ్యాలి అని అమ్మతో అంటున్నాడు. ఏ విధంగా అంటే అతడు భిక్షాటన కోసం ఒక్కొక్క ఇంటికి వెళతాడు కదా, అప్పుడు భిక్ష కలగకుండా నువ్వు చూసుకో అని చెప్పారు. అయితే అమ్మ చూసుకోగలదా? ఎవరి చేత కూడా భిక్ష పుట్టించకుండా చెయ్యగలదా? అంటే ఏం చేయాలమ్మ? ప్రతి ఇంటికి వెళ్ళి వ్యాసుడు ఇప్పుడు వస్తారా అని భిక్ష పెట్టద్దు అని చెప్తుందా అమ్మ? ఇక్కడ చాలా చక్కటి విషయం చెప్తున్నారు. అని ఆ దేవి మహాప్రసాదంబని అఖిల భూతాంతర్యామిని కావున కాశికానగరంబున గృహిణీ గృహస్థుల అంతరంగంబులంద అధివసించి భిక్షా ప్రధాన ప్రతిష్టంభ కారణంబయ్యుండే. అమ్మ అందరి చేత కూడా భిక్ష పెట్టించకుండా ఏర్పాటు చేసింది. ఏ విధంగా చేసింది? అఖిల భూతాంతర్యామిని కావున సమస్త భూతకోటి యొక్క అంతర్యామిగా ఉండేటువంటి పరాశక్తి గనుక ఆ పని చేయగలిగింది. కాశీక్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి గృహిణి గృహస్థుల యొక్క అంతరంగంలో ఉన్న ఆ అంతర్యామి శక్తే వారి చేత భిక్ష పెట్టించే బుద్ధి పుట్టకుండా చేసిందన్నమాట. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మనకి ఒక చోట ఒక పదార్థం లభిస్తుందంటే అది మన యొక్క ప్రయోజకత్వం వల్ల, అవతలి వాడ ఔదార్యం వల్ల లభించింది అనుకోవడానికి వీలు లేదు.
ఇచ్చేవాడికి ఇచ్చే బుద్ధి పుట్టింది అంటే ఆ బుద్ధి పుట్టించిన శక్తి ఒకటి ఉంది అన్నమాట. అదే భగవత్ శక్తి అంటే. ఆ భగవత్ శక్తి అనుకూలించిందా ఎవరి బుద్ధినైనా శాసిస్తుంది. అలా అనుకూలించకపోతే పెట్టే బుద్ధి పుట్టదనమాట. ఒకరిని చూస్తే పెట్ట బుద్ధి పుడుతుంది, ఇంకొకరిని చూస్తే ఏమి ఇవ్వాలని అనిపించదు. ఎందువల్ల? అతన్ని ప్రేరేపించేటువంటి అదృష్టం వల్ల. ఆ అదృష్టమే భగవద్ అనుగ్రహం అనండి, ఆగ్రహం అనండి, అది వాడి యొక్క కర్మ బట్టి ఉంటుందన్నమాట. అంటే ఒకరిని అడగడానికి మనం ఏదైనా వెళితే ఆ అడిగినప్పుడు ఇవ్వాలనే బుద్ధి వారికి పుట్టించేది భగవత్ శక్తి. మనం తలుపు తట్టక ముందే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి హృదయంలో ఉండి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో చెప్పించుతుంది ఆ శక్తి. ఇది గ్రహించాలి. అందువల్లనే ఆ భగవత్ శక్తిని శరణు వేడి పవిత్రమైన జీవితాన్ని గడపడమే మనం చేయవలసింది. సమస్తము కూడా ఆ అంతర్యామిని చేసే ఏర్పాటు, అదే అన్నపూర్ణమ్మ. అంటే ఎవరికైనా అన్నం పుట్టించే తల్లి ఆ తల్లి అమ్మ, వాడి కర్మ బట్టి అన్నమాట. ఆ విధంగా ఇక్కడ ఆ అమ్మకే చెప్పాడు అయ్యా నువ్వు చూసుకో పరీక్ష పెట్టు అని. అందువల్ల ఎవ్వరూ కూడా భోజనం పెట్టకుండా ఉండే ఏర్పాటు చేసేసింది కాశీక్షేత్రంలో జగజ్జనని విశాలాక్షి. పాపం ఈ విషయం తెలియలేదు. పొద్దున్నే నిద్రలేచాడు కృష్ణద్వైపాయనుడు వ్యాసదేవుడు, అన్ని సిద్ధం చేసుకుని భిక్షకు బయలుదేరుతున్నాడు. అసలు ఆయన యొక్క దినకృత్యములు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నాడు ఇక్కడ. కాలోచితములైన కరణీయములు తీర్చి అరుణోదయముగాక అటకమున్న గంగలో చక్ర పుష్కరిణీ హ్రదంబున అఘమర్షణ స్నానమాచరించి. కాలోచితములైన కరణీయములు తీర్చి, ఉదయాన్నే లేచిన వెంటనే ఏ కాలంలో ఏం చేయాలో అటువంటి కాలకృత్యాలన్నీ తీర్చుకుని అరుణోదయముగాక అటకమున్న గంగలో స్నానం ఎప్పుడు చేయాలంటే అరుణోదయం కాకముందే స్నానం చేయాలట. అంటే సూర్యోదయం కన్నా ముందొచ్చేది అరుణోదయం, అరుణవర్ణంతో ఆకాశంలో ఏర్పడుతుంది, దానికన్నా ముందే స్నానం చేయాలి. సూర్యోదయాత్ పూర్వమే అనమాట. అంటే సూర్యోదయాత్ పూర్వము అగ్నిశక్తి జలంలో దాగి ఉంటుంది. ఎవరైతే అప్పుడు స్నానం చేస్తారో వారి యందు అది వర్చస్సు రూపంగా ప్రవేశించి రోగహరణం కలిగిస్తుంది. జలాల్లో ఆ శక్తి అప్పుడు సూర్యుడు నిహితం చేస్తాడట, సూర్యోదయాత్ పూర్వం అనమాట. అందువల్ల అప్పుడే స్నానం చేయాలి. అంత చక్కగా శాస్త్రాన్ని పాటిస్తున్నాడు శాస్త్రవేత్త శాస్త్రకర్త అయినటువంటి వ్యాసభగవానుడు. అరుణోదయముగాక అటకమున్న గంగలో చక్ర పుష్కరిణీ హృదంబున, ఆయన కూడా నిత్యము ఆ గంగలో మణికర్ణిక ఘట్టంలో స్నానం చేస్తూ అది అఘమర్షణ స్నానమాచరించి. అఘమర్షణ స్నానం చేసేవట. అఘమర్షణ స్నానం అంటే అఘము అంటే పాపము, మర్షణము అంటే కడుగుట, అఘమర్షణము అంటే సమస్త పాపములను కడుగు వేసేటువంటి వైదిక మంత్రములు. ఆ మంత్రములతో పాటు స్నానం చేసేవాడు. అరుణాంశు మండలం అర్ధోదయమునందు సమయంబు వీక్షించి, ఆ అరుణాంశు మండలము ఎర్రని సూర్యమండలం అర్ధోదయం అవుతూ ఉంటే ఆ సమయం సరిగ్గా గమనించి అది సంధ్యా సమయం గనక సంధ్యవార్చుకుని నిలుచుండి జపయించి నియతితో గాయత్రి సంఖ్య అష్టోత్తర శతముగా. విప్రుడికి ప్రధానమైన కృత్యము గాయత్రి మంత్ర జపం గనక సంధ్యవార్చి గాయత్రి జపం చేసేవట. ఎలాగా? నిలుచుండి జపించి, ప్రాతకాలంలో సంధ్యావందనానంతరం గాయత్రిని నిలుచుని జపించాలి, కూర్చుని జపించరాదు. అది నియమం అనమాట. ఈ నియమాలు కూడా చెప్తూ ఉంటాడు పురాణవేత్త. ఒకవైపు కథ చెప్తుంటాడు, కథతో పాటు నియమము ధర్మము కూడా చెప్తుంటారు. కనుక అన్నింటినీ పరిశీలించినప్పుడే ఆ పురాణ కథ నిత్య జీవితానికి పనికి వస్తుందన్నమాట. నిలుచుండి జపించి నియతితో గాయత్రి సంఖ్య అష్టోత్తర శతముగాగా, 108 పర్యాయములు గాయత్రి జపం చేసి అగ్ని కార్యము తీర్చి, చేయవలసినటువంటి అగ్ని కృత్యములు చేసి కామారి గొల్చి. కామారి అంటే మన్మథ శత్రువైనటువంటి విశ్వేశ్వర స్వామి. ఆ విశ్వేశ్వర స్వామిని కొలిచి ముక్తి మంటపికా మధ్యమున పఠించే శివపురాణంబు. శివార్చన తర్వాత శివపురాణాన్ని పఠనం చేసేట. ఎప్పటి వరకు అంటే మధ్యాహ్న సీమదాకా పఠించ శివపురాణంబు మధ్యాహ్న సీమదాకా అపర నారాయణుండు బదరాయణుండు. వ్యాసో నారాయణో హరిహి అంటాం కదా, అలా నారాయణుని యొక్క అంశావతారమైనటువంటి వ్యాసదేవుడు ఈ విధంగా కాశీక్షేత్రంలో ఆ రోజున మధ్యాహ్నం వరకు శివపురాణం చదివి అప్పుడు భిక్షకు బయలుదేరారు. సన్యాసికి నియమం ఏమిటంటే మధ్యాహ్నం 12 గంటల వేళ భిక్షకు బయలుదేరాలి. అంతేగాని ఎప్పుడు పెడితే అప్పుడు భిక్షకు బయలుదేరరాదు. ఆ భిక్షలో కూడా అనేక నియమాలుంటాయి. సన్యాసి భిక్షకు వచ్చాడు కదా అని ఎలా పెడితే అలాగా ఏదుంటే అది భిక్ష పెట్టేయడం కాదు. వారి కోసమంటూ వండేవారు గృహస్థులు, వారికి నియమంగా భిక్ష పెట్టేవారు. అది సమయం మధ్యాహ్న సమయం. మధ్యాహ్న సమయం గనక భిక్షకు బయలుదేరారు. ఆ బయలుదేరని ఎలా పెడుతున్నారంటే
ఝటిత స్యూతి పలాస పత్ర పుటిక సాటి ప్రసేవంబులున్ ఘటముల్ తామర పాకులున్ గుహలులున్ గండోరముల్ భూని బాసట వేదంబు పఠించుచున్ కదిసి వైశంపాయనాదుల్ సముత్కట భంగిన్ కొలు భంగనేగే ముని భిక్షాకృత్య యాచనార్థమై. భిక్షకు వెళ్లేటప్పుడు తగినటువంటి పాత్రలు అంటే మోదుగా మొదలైనటువంటి పత్రములతో చేసినటువంటి పాత్రలు మొదలైనవన్నీ కూడా అంటే భోజనానికి అవసరమైనటువంటి పాత్రలు ఇవి తీసుకుని వెళుతున్నాడు. వెంట శిష్యులు వస్తూ ఉన్నారు. ఎవరు అంటే వైశంపాయనాథుడు మొదలైనటువంటి వారు. వారందరూ కలిసి వేద పఠనం చేస్తూ మధ్యాహ్న వేళ భిక్షకు వెళుతూ ఉన్నారట. వెళుతున్నప్పుడు ఆ సమయం ఎలా ఉందంటే నెట్టుకుని కాయ బిర్రెండ పట్టపగలు తాను శిష్యులు ఇంటింట తప్పకుండా కాశికా విప్రగృహ వాటికలను నర్చే అఖిల విద్యాగురుండు భిక్షారణంబు. నెట్టుకుని కాయ బిర్రెండ. శ్రీనాథుడు ఎంత చక్కటి తెలుగు పలుకుబడిని వేస్తున్నారో చూడండి. నెట్టుకుని వస్తోంది ఎండ, మధ్యాహ్న కాలపు ఎండ తీవ్రంగా ఉంది. పట్ట పగలు తాను శిష్యులు ఇంటింట తప్పకుండా కాశికా విప్రగృహ వాటికలను నచ్చే కాశీక్షేత్రంలో ఉండేటువంటి విప్రగృహల మధ్య భిక్షాటనం చేస్తున్నాడు శిష్య సమేతుడై అఖిల విద్యాగురుడైనటువంటి వేదవ్యాసుడు. ఆ శిష్యులందరూ కూడా ఛాత్రుల్ పైల స్మంత జైమినులు వైశంపాయనుండాదిగా పత్రంబుల్ ధరించి అన్ని దశలన్ భక్ష్యంబు వేడంగా నక్షత్రాధీశ్వర మౌళి పట్టణమునన్ కాసిన్ తలంపన్ మహాచిత్రంబు ఓగిరమబ్బదయ్యే ఋషికిన్ చేకూరదయ్యంతుదిన్. ఛాత్రుల్ పైల సుమంత జైమునులు వైశంపాయనుండాదిగా. ఇంతమంది ఛాత్రులు, ఛాత్రులు అంటే విద్యార్థులు అన్నమాట. ఈ విద్యార్థులందరితో కలిసి పాత్రములు ధరించి వెళుతూ ఉంటే ఆశ్చర్యం. ఆ రోజు ఓగిరమబ్బదయ్యే, ఓగిరము అంటే తెలుగు మాట, ఆహారం అనే సంస్కృతం పరానికి ఓగిరం అని తెలుగు పదం అనమాట. ఆ ఓగిరం దొరకలేదట ఆ రోజు. మహాచిత్రంబు అంటున్నాడు, ఆశ్చర్యం. ఎందుకంటే కాశీక్షేత్రంలో ఎవరికైనా అన్నం దొరుకుతుంది, ఎందుకంటే అన్నపూర్ణమ్మ వీడు, అలాంటి చోట అన్నం దొరకలేదు, అంతకన్నా చిత్రమే ఉంటుంది. మహాచిత్రంబు అన్నారు. పైగా ఎవరి పట్టణం అది? నక్షత్రాధీశ్వరుమౌళి పట్టణమున. నక్షత్రాధీశ్వరుడు అంటే చంద్రుడు అనమాట, నక్షత్రములకు అధీశ్వరుడు ఆయన. ఆ అధీశ్వరుడుని మౌళి ఎందు కలవాడు అంటే చంద్రమౌళి, చంద్రశేఖరుడైనటువంటి విశ్వేశ్వర స్వామి యొక్క పట్టణము. విశ్వేశ్వరుడి పట్టణంలో మహాచిత్రంబు ఓగిరమబ్బదయ్యే, అన్నం దొరకలేదు శిష్య సమేతుడైనటువంటి మన వేదవ్యాసుల వారికి. శిష్యులు 1000 మంది ఎందరూ ప్రయత్నించారు గాని అన్నం దొరకలేదు. తిరిగి నింటింట భిక్షాం ప్రదేహి అనుచు. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి భిక్షాం దేహి అని తిరుగుతున్నాడు వేదవ్యాసుడు. అయినా విశాలాక్షి యొక్క మహిమ చేత ఏ ఇంట కూడా వ్యాసదేవునికి భిక్ష దొరకలేదు. ఆ వృత్తాంతాన్ని వర్ణిస్తున్నాడు. తిరిగి నింటింట భిక్షాం ప్రదేహి అనుచు బాధరాయను ఈశాను పట్టణమున. ఈశానుని యొక్క పట్టణము అంటే విశ్వేశ్వరుని యొక్క పట్టణంలో బాధరాయుడు ప్రతి ఇంట కూడా భిక్షాం ప్రదేహిని తిరుగుతున్నాడు గాని ఒట్టు పెట్టిన ఎట్లు ఏ ఉగ్మలియును పిలిచి ఒక పట్టెడన్నంబు పెట్టదయ్యే. ఒట్టు పెట్టినట్లుగా ఏ యుగ్మలియను, ఏ స్త్రీ కూడా వచ్చి పిలిచి ఒక పట్టెడన్నంబు పెట్టదయ్యే, పెట్టలేదట. పైగా భిక్ష పెట్టము అనే మాటను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పేత. ఆ చెప్పే విధానం చూడండి. వండుచున్నారమను నొక్క వనజనేత్ర తిరిగి రమ్మను ఒక్క లెదీగబోడి దేవకార్యంబు నేడను తెరవయోర్తు ద్వాక్కవాటంబు తెరవదు వనిత యొకతే. ఈ భారతీయ సంస్కృతిలో విశేషం ఏమిటంటే లేదు అన్నమాట ఎవరి నోటంట రాదు. ఒకవేళ లేకపోయినా సరే మరో రకంగా వస్తుందన్నమాట ఆ మాట. అంటే వద్దు అని గాని లేదని గాని ఆ నెగటివ్ టర్మ్స్ ని ఉన్నదొన్నట్లు చెప్పరాదు. వాటికి కొన్ని మర్యాదలు ఉన్నాయి. అంత చక్కటి దేశం ఇది. ఒక నెగటివ్ టర్మ్ ను కూడా అంత పాజిటివ్ గా చెప్పగలం అన్నమాట. అలాంటి దేశం ఇది. ఎలా చెప్తున్నారంటే ఒక్కొక్కరు వండుచున్నారమను నొక్క వనజనేత్ర. ఒక ఇల్లాలొచ్చి ఇంకా వంట అవుతోంది అని చెప్పిందిట. వంట అవుతోంది అని చెప్తే చాలు, వండిన తర్వాత వస్తామమ్మా అనుకోకూడదు అనమాట భిక్షెత్తేవాడు. అడగడానికి వెళ్ళాడు, దొరికిందా ఆ సమయం, లేకపోతే మళ్ళీ ఆ రోజు ఆ ఇంటికి వెళ్ళకూడదు. ఇది నియమం అన్నమాట. అందువల్ల వండుచున్నారము అంటే ఈ రోజు మా ఇంట నీకు భిక్ష లేదు అని చెప్పడమే అనమాట. తిరిగి రమ్మను ఒక్క లేదీగబోడి, మళ్ళీ రండి అన్నదిట. మళ్ళీ రండి అంటేనే మళ్ళీ రావద్దు అని అర్థం అనమాట. మళ్ళీ రండి అని చెప్పారు కదా, మళ్ళీ రాకూడదు. సన్యాస గతకు నియమం. తిరిగి రమ్మను నొక్క లేదీగబోడి దేవకార్యంబు నేడును తెరవయొర్తు
మా ఇంట్లో ఈ రోజు ఒక దేవకార్యం ఉందండి అన్నట. అంటే ఇంట్లో ప్రత్యేకంగా దేవకార్యాలు ఇవి ఉన్నప్పుడు ఆ రోజున భిక్ష వేయకూడదు అన్నమాట ఎదుగు నియమం. అందువల్ల ఈ రోజు దేవకార్యం అని ఒక ఆమె చెప్పిందిట. ఇంకొక మహా ఇల్లాలు ద్వా కవాటంబు తెరవదు అని ఒకతే, ఒక ఆవిడ తలుపే తెరవలేదుట. అది ఇంకా గొప్పగా చెప్పడం సమాధానం. ఈ విధంగా ఏ విధంగా కూడాను భిక్ష లభించలేదు. ఇవ్విధంబున భాగ్యహీనుండు ధనంబున ఓలే భిక్షాన్నంబు పడజనే రక. చాలా చక్కటి ఉపమానం వేశాడు శ్రీనాథుడు ఇక్కడ. భాగ్యహీనుండు ధనంబును ఓలే, దురదృష్టవంతుడికి ధనము ఎలా దొరకదో ఆ విధంగా భిక్షాన్నం దొరకలేదు. అంటే ధనాన్ని సంపాదించేది మన సమర్థత కాదు, అవతలి వాడి ఔదార్యము కాదు, మన యొక్క భాగ్యం మాత్రమే. భాగ్యం లేనప్పుడేమీ లభించదు. అది చెప్తున్నాడు ఇక్కడ. భాగ్యహీనునికి ధనము దొరకనట్లుగా ఆ రోజు వేదవ్యాసునికి భిక్షాన్నంబు దొరకలేదు. దొరకక ఆకలితో తిరిగి తన మఠానికి వచ్చేశాడు. మఠంబును కొంజని జఠరక్షుధా వ్యధాదూయమాన మానసుండి కృష్ణద్వైపాయనుండు. ఎప్పుడు భిక్ష దొరకలేదో శిష్యులంతా వేరే ప్రయత్నాలు చేయడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన గారికి భిక్ష దొరక్క వచ్చి మఠంలో కూర్చున్నాడు. కొంతసేపటికి శిష్యులు అక్కడికి వచ్చారట. వచ్చిన శిష్యుల్ని చూసి అంటున్నాడు వ్యాసదేవుడు, అబ్బేనే నేడు మీకు మధ్యాహ్న భిక్ష బ్రహ్మపురివాడ కాశికా పట్టణమున. అబ్బదో నాకపోలే మహర్షులార వాడవాడల ఈ పెద్ద వల్ల కాట. చూశారా ఆకలి వేదనతో ఆడుతున్న మాటలన్నమాటవి. అబ్బేనే నేడు మీకు మధ్యాహ్న కల భిక్ష, మీకు మధ్యాహ్న భిక్ష దొరికిందా? ఎక్కడ? బ్రహ్మపురివాడ కాశికా పట్టణమున. బ్రహ్మపురి వేదముల పట్టణము, బ్రహ్మము యొక్క పట్టణమైనటువంటి ఈ కాశికా పట్టణంలో మీకు భిక్ష దొరికిందా? లేక నాలాగే దొరకలేదా? ఎక్కడ? ఈ పెద్ద వల్లకాట్లో అన్నాడు అనమాట. పెద్ద వల్లకాడు అంటే మహాశ్మశానం అని పేరు, కాశీకు ఉన్న పేరే. కానీ అప్పుడు ఆ మాట అనడంలో భిక్ష దొరికితేమోనేమో బ్రహ్మపురిట, భిక్ష దొరకకపోతే పెద్ద వల్లకాట. అంటే ఆ వేదన అలా అనిపిస్తుందనమాట. భాషలో ఉన్న గొప్పతనం అది. ఒక భిక్ష దొరికింది అన్నప్పుడు బ్రహ్మపురి అని ఔదార్యమైనటువంటి ఔన్నత్యమైనటువంటి మాట వేశాడు. దొరకలేదా అని ప్రశ్నించినప్పుడు వాడ వాడల ఈ పెద్ద వల్ల కాట అన్నాడు. పెద్ద వల్ల కాట కూడా తప్పుడు మాట కాదు. కాశీకున్న పేరే మహాశ్మశానం అని, దాన్ని తెలివి చేయగానే పెద్ద వల్లకాడైపోయింది. అదేమో కొంచెం కఠినపు మాటలాగా వినబడుతోందిట. అంటే ఆకలి మంటతో అనే మాట అనమాట ఈ పెద్ద వల్ల కాటలో మీకు కూడా దొరకలేదా భిక్ష అని. ఇది భాషలో ఉండే సౌందర్యం. కనుక అందరికీ అర్థమయ్యే భాష వాడాలండి అనడం అనేటువంటిది రసహీనుడు అనే మాట. రసవంతమైన భాష ఎలా ఉంటుందంటే భావానుగుణంగా ఉంటుంది. దానికి అర్థం తాత్పర్యం వ్యాఖ్యానం అక్కర్లేదు. రస హృదయం ఉంటే ఆ శబ్దం చాలా మన హృదయాన్ని స్పందింపజేసి ఆనందానుభూతిని కలిగిస్తుంది. అటువంటి రసశిల్పులైన మహర్షులు పుట్టిన భాష మన తెలుగు భాష. శ్రీనాథుడు అటువంటి మహర్షి. అందువల్ల ఇంత చక్కటి పద్యాన్ని రచించాడు. అబ్బేనే నేడు మీకు మధ్యాహ్న భిక్ష బ్రహ్మపురివాడ కాశికా పట్టణమున. అబ్బదో నాకపోలే మహర్షులార వాడవాడల ఈ పెద్ద వల్ల కాట అని. ఆహా, ఇన్నాళ్ళై ఉంటున్నామే పెద్ద కాలంబునం బట్టి మనమున్న వారము. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నా కాశీక్షేత్రంలో? ఈ కాశీ పట్టణంబున భిక్షాన్నంబు పుట్టని దినంబును గలదే. ఏ రోజైనా భిక్షాన్నం పుట్టకుండా ఉందా? ప్రతిరోజు భిక్ష దొరుకుతుంది. అసలు ఎలా భిక్ష పెడతారు కాశీక్షేత్రంలో ఉన్నటువంటి గృహిణులు? తలచుకుంటేనే గొప్ప దృశ్యం అంటున్నారు. అంటే ఆకలి సమయంలో అన్నం పెట్టిన వాళ్ళని తలంచుకోవడం కూడా గొప్ప గుణం, అదో కృతజ్ఞత గుణం. ఇప్పుడు ఈ ఆకలి వేళ అన్నం పెట్టిన వాళ్ళ యొక్క ఔదార్యం గుర్తుకొస్తోందనమాట వ్యాసదేవుడికి. ఎలా భిక్ష పెట్టేవారో వర్ణిస్తున్నాడు ఇక్కడ వ్యాసదేవుడు. ఇది మన భారతీయ సంస్కృతిలో భిక్ష వేసే విధానం కూడా చెప్తున్నాడు అనమాట. కుతపకాలంబునందు, కుతపకాలం అంటే మధ్యాహ్న వేళలో భిక్ష ఎలా పెడతారంటే, ముంగిట గోమయంబున గోముఖము తీర్చి కడలు నాలుగుగ మృగ్గు కర్రబెట్టి. ముంగిట గోమయంబున ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి ముగ్గు పెట్టి కడలు నాలుగుగా నాలుగు దిక్కుల్లోని నాలుగు కర్రలుగా ముగ్గు పెట్టి అతిథి నచ్చో నిలిపి, అక్కడ అతిథిని నిలిపి అర్ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధంబుల పూజ చేసి. అర్ఘ్యపాద్యాదులిచ్చి పుష్పగంధాలతో పూజ చేస్తారు. అతిథికి భోజనం పెట్టడం అనేటువంటిది ఒక మహా అవకాశంగా భావించేవారు భారతీయ గృహస్థులు. ఎందుకంటే అతిథి సాక్షాత్తు దైవము అని వేదం చెప్పింది. అతిథి దేవోభవ అన్నది. అందువల్ల అతిథిని ఆ విధంగా ఆదరించేవారు, పూజ చేసేవారట. నారాయణ స్వరూపుడని శివస్వరూపుడని భావన చేసి అన్నం పెట్టే పుణ్యదేశం మనది.
అతిథి నట్టో నిలిపి అర్ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధంబుల పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున అన్నంబు మీద నెయ్యి అభిగరించి ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున పసిడి అంటే బంగారం చట్టువము అంటే పళ్ళెం అన్నమాట పసిడి చట్టువం అంటే బంగారు పళ్ళెం ఆ బంగారు పళ్ళెం కూడా ప్రక్షాళితం బాగా శుభ్రం చేసినటువంటి బంగారు పళ్ళెంలో అన్నము పెట్టి ఆ అన్నము మీద నెయ్యిని అభిగరణ చేసి ఈ అభిగరణ మొదలైన శబ్దాలు కూడా మనం కోల్పోతున్నాం కేవలం పశుప్రాయమైన అన్నం తినడమే తప్ప అన్నాన్ని చక్కగా వడ్డించుకుని దాని మీద నెయ్యి అభిగరించి దాన్ని పరిశేచన చేసి భోజనం చేయడం అనేటువంటి సంప్రదాయాలు ఎన్నోపోతున్నాయి కనీసం ఈ కావ్యాల్లో పద్యాలు తరచుకున్న ఈ పదాలైనా మిగుతాయి తరువాత తరాలకి లేకపోతే ఇవి కూడా తెలియనటువంటి కేవలం తిండిని నోట్లో వేసుకునేటువంటి దుష్కాలం ఇంకా దాపురిస్తుంది అన్నమాట లేకపోతే అన్నంబు మీద నెయ్యి అభిగరించి అన్నం మీద నెయ్యిని అభిగరించడం ఇది కూడా ఎందుకు అభిగరిస్తారంటే వైద్య శాస్త్రరీత్యా కూడా చక్కని స్వచ్ఛమైన నెయ్యి తింటే శరీరాన్ని ఏమీ బాధించదు అందులో సందేహం లేదు ఆ నెయ్యి అందులో తేజశక్తి దాగి ఉంటుంది అమృతం నెయ్యి అంటే అదే ఆయుర్వర్ధనం కూడా ఈ నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే అన్నంలో ఉన్న దోషం పోతుంది అది ఇందులో ఉన్నటువంటి రహస్యం శాస్త్రం ఏం చేస్తోందంటే అన్నం వండడం వల్ల ఏ ఏ దోషాలు ఉంటాయో ఆ దోషాలన్నింటినీ తొలగించగలిగే శక్తి నెయ్యికుంది అందుకే నెయ్యిని అభిగరిస్తారు నెయ్యి అభిగరించి ఆ అన్నంతో పాటు ఇంకా ఏమిటి పెడుతున్నారంటే పలపాయస పూప బహు పదార్థములతో ఫలపాయసములు అంటే ఫలములు పాయసములు అపూపములు అంటే పూరీలు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా బహు పదార్థములతో ఇన్ని రకాల పదార్థాలు పెట్టి వడిస్తున్నారట అది ఎలాగా భక్తి విశ్వాస తాత్పర్య గరిమ కేవలం అన్నము పదార్థాలు అవి వడ్డించడమే కాదు ఇవి వడ్డించాలి ఏమిటి భక్తి విశ్వాస తాత్పర్య గర్మ భక్తితోని విశ్వాసంతోని శ్రద్ధతోని వడ్డించాలన్నమాట ఎలా వడ్డించాలో కూడా చెప్తున్నారు ఇంత చక్కటి బుద్ధితో వడ్డిస్తే ఆ వడ్డించిన అన్నం అమృతం అవుతుంది అంతేగాని విసుక్కుంటూ కసురుకుంటూ వడ్డించే అన్నం పుష్టిని పదనమాట భక్తి విశ్వాస తాత్పర్య గరిమ పెట్టుదురు మధుకర భిక్ష భిక్షుకులకు కంకణంబులతో సూడిగములు రాయ ఆ అన్నాన్ని ఆ వడ్డించేటప్పుడు వారు పెట్టుకునేటువంటి కంకణములు ఉన్నాయే గాజులు అవి సూడిగములు రాయ శబ్దం చేస్తున్నాయట అంటే ఎంత చక్కగా గుర్తు తెచ్చుకుంటున్నాడో వ్యాసదేవుడు చూడండి ఆ పెట్టే అన్నాన్ని కాకుండా పెట్టిన చేతిని కూడా గుర్తు తెచ్చుకుంటున్నాడు ఆ చేతుకున్న గాజులు సబ్బడలు చేస్తూ ఉండగా వడ్డించేరట కమ్రకరముల బ్రాహ్మణాంగనులు కాసి వారెవరయ్యా అంటే అన్నపూర్ణ భవాని కట్టనుగుచెలులు వాళ్ళు అన్నపూర్ణ భవానికి అనుగుచెలులు వంటి వారు ఒక్కొక్క గురిని కూడా కనుకనే భిక్షాటనకు వెళ్లేటప్పుడు అన్నపూర్ణ భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అంటారు భవతి భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అనడంలో అర్థం అన్నం పెట్టే వాళ్ళని అన్నపూర్ణ అని ఉబ్బవేయడం కాదు అక్కడ అర్థం ఎవరు అన్నం పెట్టినా అందులో అన్నపూర్ణాదేవి ప్రకాశం ఉంటేనే మనకు అన్నం లభిస్తోంది అనే భక్తి ఆ తాత్పర్యము ఆ విశ్వాసము అక్కడ ఉండడానికి ఆ మాటలో అంత అంతరార్థం ఉందన్నమాట ఎవరు అన్నం వడ్డించినా ఆవిడ అన్నపూర్ణ అవతారమే అన్నపూర్ణమ్మ యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ చేతి నుండి మనకు అన్నం లభిస్తుంది అన్నమాట అందుకే అన్నం పెట్టిన ప్రతి వారు కూడా అన్నపూర్ణ భవాని కట్టనుగు చెలులు అని అటువంటి చక్కని పరమ పతివ్రత స్త్రీలు అక్కడ ఉన్నారే వాళ్ళల్లో ఏ ఒక్కరు కూడా మనకు భోజనం పెట్టలేదంటే అది వారి తప్పు కాదు ఇది తెలుసుకోవాలి ప్రతిసారి కూడా కొంత దగ్గరకు వస్తున్నా ఉన్నాడనమాట వ్యాసుడు ఎందువల్లంటే ప్రతిదానికి అవతరి వాళ్ళ మీద నింద మోపడం కాదు మనవైపు కూడా లోపాలు ఉంటాయి అవి తెలుసుకోవాలి సుఖస్య దుఃఖస్య నకోపిదాత పరో దదాతీతి కుబుద్ధిరేష అని ఆధ్యాత్మ రామాయణంలో లక్ష్మణుడు గుహుడితో చెప్తాడు సుఖానికి దుఃఖానికి దాత ఎవ్వరు ఉండరయ్యా ఇతరుల వల్ల ఈ రెండూ లభిస్తున్నాయి అనుకోవడం అది అవగాహన లేని బుద్ధికి మాత్రమే అనిపిస్తుంది కానీ ఏది రావాలి అన్నా కూడా మన భాగ్యమే దానికి కర్త గాని ఇంకేమీ కాదు అని చెప్తాడు లక్ష్మణుడు అది గుర్తు తెచ్చుకోవాలి మొత్తానికి ఆ విధంగా అన్నం పెట్టినటువంటి ఆ పరమ పురంధ్రుల యందు ఏ పుణ్యాంగనయు భిక్ష ఇడదీయకట రేపాడి మేలుకొని మనము ఏ పాపాత్ముని ముఖంబు నీక్షించితిమో ఉదయాన్నే నిద్రలేచి ఎవరి మనం చూసామో ఏమిటో ఈ రోజు మనకు భిక్ష దొరకలేదు అని అడిగి మీకు దొరికిందా అని అడుగుతున్నాను గాని మీకు దొరకలేదని మీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది అన్నట్టు అని చెప్తున్నాడు కుమారస్వామి అగస్త్యునితో ఆదిశక్తి విశాలాక్షి యొక్క మహిమ చేత వేదవ్యాసునికి కాశీనగరంలో భిక్ష లభించలేదు ఆయనకే కాదు ఆయన శిష్యులు 1000 మంది వారికి కూడా భిక్ష లభించలేదు ఏ కారణం చేత భిక్ష లభించలేదో కాశీనగరాన్నంతటినీ కూడా
పరామర్శించి రమ్మనమని శిష్యుల్ని పంపాడు వ్యాసదేవుడు. తిరిగి వచ్చి శిష్యులు చెప్తున్నారు, కాశీ నగరంలో ఎటువంటి కొత్త విషయము కనబడలేదు, ఎప్పటి వలే ఉంది కాశీ, ఎందువల్ల భిక్ష కలగలేదో కారణం తెలియలేదు, పైగా కాశీ ఎటువంటి మహిమ కలదో చెప్తున్నారు శిష్యులు వ్యాసదేవునితో. అవతరింపు నారాయణావతార బాధరాయణ కాశికా పట్టణమున అవకరము లేదు, మీ యట్టి అధిక పుణ్యులుండ ఈ వీటికెట్లు కీడుంద నేర్చు. అపర నారాయణ స్వరూప బాధరాయణ వేదవ్యాస, కాశికా పట్టణంలో ఎక్కడా ఎటువంటి అవకరము లేదు, మీ వంటి మహాత్ములున్న చోట కాశీకి ఎటువంటి లోటు రాదు కదా అంటున్నారు శిష్యులు. ఇక్కడ శిష్యులు మాట్లాడుతున్న తీరు గమనిస్తే ఒక గురువు ముందు శిష్యులు ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. చాలా చక్కటి వైచిత్రం ఉంది ఈ మాటల్లో. ఎందుకంటే గురువు గారి మాటల్లో కొంత కోపం కనబడింది. ఎందుకంటే పెద్దవాళ్ళ కాటా మొదలైన మాటలు అన్నారు కదా, ఆ అన్నప్పుడు గురువు గారు కోపం ఎక్కడికి దారితీస్తుందో, కాశీలో ఎటువంటి లోపం కలిగేలా గురువు శపిస్తాడో, కనుక ఆయన కోపం రాకుండా ఉండేలా మాట్లాడాలి. గురువుగారిని కోపం తెచ్చుకోవద్దు అని శిష్యుడు ఏనాడు చెప్పరాదు. అందువల్ల ఏ విధంగా మాట్లాడితే ఆయన కోపం రాకుండా ఉంటుందో ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక దుఃఖము ఉద్రేకము కలిగితే ఉన్న పరిస్థితి గమనించం, దానితో ఆ ఉద్రేకంతో ఆవేశంతో నోరు జారే అవకాశం వస్తుంది. అందువల్ల ఉన్న పరిస్థితి ఏమిటో అతడికి గుర్తుండేలా చెప్పాలి. అంటే కాశీక్షేత్రం ఎంత దివ్యమైనదో అని చెప్తూ, మీ వంటి వారు ఉండగా కాశీక్షేత్రానికి లోటే వస్తుంది అని అనడంలో ఉద్దేశం ఏంటంటే, కాశీక్షేత్రానికి లోటు వచ్చేలా మీరు ఆవేశపడకండి అని చెప్పడం అన్నమాట. అంత చక్కగా మాట్లాడాలి శిష్యుడు. అందువల్ల కాశీ వైభవం ఏమిటో, కాశీ మహిమ ఏమిటో గురువు గారికి గుర్తు చేస్తున్నారు శిష్యులు. లేకపోతే వేదవ్యాసునికి తెలియదా కాశీ వైభవం? శిష్యులు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి కాశీక్షేత్ర వైభవాన్ని. ఇక్కడ మరొక రహస్యం ఏమిటంటే, ఆకలి ఉన్న వేళ ఒక చక్కటి విషయం గురించి చెప్తూ ఉంటే ఆ బాధ కూడా మరిచిపోవచ్చు సంస్కారవంతులు. అందువల్ల ఈ ఆఖరి సమయంలో కాశీ వైభవాన్ని కాసేపు చెప్పుకుంటే ఆ బాధ మరిచిపోవచ్చు గనక కాశీని వర్ణిస్తున్నారు ప్రేమగా శిష్యులు. విశ్వేశ్వరుండెందు విచ్చేసి ఉన్నాడు కైలాస శైల శృంగంబు విడిచి ప్రవహించు నిందేని భాగీరథీ గంగ ఉపకంఠమున హరమోయనంగా ఆకొన్న వారికి అమృత భిక్షాన్నంబు కృపసేయు నిందేని గిరితనూజ ఉండుంఠి వినాయకుండెందు నసలిపై యువరాజు పట్టంబు సవదరించి ఎందునుందురు తమయంతలేసి వారు పరమపుణ్యులు సంయమీశ్వరులనేకులు అట్టి కాశిని భిక్షాన్నమబ్బదనుట వినగ బొసగునే ఇది ఏమి విధము కాక. కాశీక్షేత్రం ఎటువంటిదంటే, సాక్షాత్ విశ్వేశ్వరుడు కైలాస పర్వతాన్ని విడిచిపెట్టి ఇక్కడ వచ్చేశాడు. విశ్వేశ్వరుండెందు విచ్చేసి ఉన్నాడు కైలాస శైల శృంగంబు విడిచి. ఇక ఇక్కడ ప్రవహిస్తున్నది ఎటువంటి నది అంటే, ప్రవహించునిందేని భాగీరథీ గంగ ఉపకంఠమున హరమోయనంగ కాశీనగరం వేసుకున్న హరమా అన్నట్లుగా భాగీరథీ గంగ ప్రవహిస్తున్నది, పరమ పావనియైన భాగీరథి గంగమ్మ. ఇక ఇక్కడ ఉన్న తల్లి ఎవరు అంటే, ఆకున్న వారికి అమృత భిక్షాన్నంబు కృపసేయు నిందేని గిరితనూజ హిమవత్ పర్వత పుత్రి అయిన పార్వతీదేవి ఆకున్న వారికి అమృత భిక్షాన్నం పెడుతుంది. సామాన్యమైన అన్నం కూడా కాదు, అమ్మ చేతి భిక్ష అమృత భిక్ష, ఆ అమృత భిక్షని ప్రసాదిస్తుంది అమ్మ గిరితనూజ అన్నపూర్ణమ్మ విశాలాక్షి. ఇక అన్ని విఘ్నములు పోగొట్టేటువంటి అబ్బాయి గారు ఉన్నారు ఇక్కడ. యువరాజు పట్టంబు సవదరించి ఉండుంఠి వినాయకుండెందు నొసలిపై యువరాజు పట్టంబు సవదరించి, ఆయనకు యువరాజు కిరీటాన్ని పెట్టి అభిషేకం చేశాడు కదా విశ్వేశ్వరుడు, ఆ డుంఠి వినాయకుడు నాడు. పైగా దేవతలందరూ ఉండడం ఒక ఎత్తు, మీ వంటి మహాత్ములు మరొక ఎత్తు కదా. ఎందునుందురు తమయంతలేసి వారు పరమ పుణ్యులు సంయమీశ్వరులు అనేకులు, తీర్థములు క్షేత్రములు కూడా మహాత్ముల రాక కోసం ఎదురు చూస్తుంటాయట. మహాత్ముల తపస్సు చేత ఆ క్షేత్రములు తీర్థములు మరింత మహిమాన్వితములవుతాయి. ఆ కారణం చేత మహాత్ములు మహర్షులు ఉన్న చోటు ఇది. మీ వంటి వారు, మీ వంటి వారు అంటే పరమ పుణ్యులు సంయమీశ్వరులు అని మాట్లాడుతున్నారు శిష్యులు. పరమ పుణ్యులు అంటే జీవితం పుణ్యమైనటువంటి చరిత్రతో కూడుకున్నటువంటిది. పైగా సంయమీశ్వరులు అనడంలోనే ఒక చమత్కారం ఉంది.
సంయమీశ్వరులు అంటే నిగ్రహ శక్తి కలిగినటువంటి వారు అని అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు ఆకలి బాధకు ఓర్వలేక మీరు ఆవేశపడవద్దు, ఎందుకంటే మీరు సంయమీశ్వరులు గనక, నిగ్రహ సంపన్నులు గనక అని ఆ మాట అంత చక్కగా ఔచిత్యంతో మాట్లాడుతున్నారు వ్యాస శిష్యులు గురువు గారితో. అట్టి కాశిని భిక్షాన్నమబ్బదనుట వినగా పొసగునే ఇది ఏమి విధమో కాక. అటువంటి కాశీలో భిక్షాన్నం దొరకలేదంటే వినడానికి ఆశ్చర్యంగా ఉందే, ఏ కారణం చేత దొరకలేదో మాకే తెలియడం లేదన్నారు. పైగా ఇక్కడ అందరికీ కూడా అన్నం పెట్టేది అన్నపూర్ణమ్మే. అంటే వారంతటి వారు సంపాదించుకున్నా సంపాదించిన అన్నం వారికి దొరుకుతుంది అమ్మవారి కృప వల్లని. అందరికీ కూడా మధ్యాహ్న వేళ అమ్మ వడ్డిస్తోంది అన్నాన్ని, అమృత భిక్షాన్నాన్ని. ఎలా వడ్డిస్తోందంటే అన్నపూర్ణమ్మ ఎలా ప్రకాశిస్తోందా దివ్య సౌందర్యం అంటే, జిలుగు సంధ్యారాగ చీనాంబరము కట్టి కుసుమ గర్భము గగీల్ కొప్పు తురిమి కస్తూరి మెరిచిన గంధసారములంది ముత్యాల తాటంకములు ధరించి. అమ్మ ప్రకాశిస్తున్నది ఎలాగో అంటే, జిలుగు సంధ్యారాగ చీనాంబరము కట్టి జిలుగు వెలుగులు ఒలుకుతున్నటువంటి సంధ్యారాగము. సంధ్యారాగం అంటే సంధ్యా సమయంలో ఉండే ఎరుపుదనం. ఆ ఎరుపుదనంతో కూడినటువంటి వస్త్రాన్ని కట్టి ఉన్నదిట అమ్మ, కౌసుంభ వస్త్రం అన్నమాట. ఎర్రని కాంతులతో ప్రకాశించేటువంటి పట్టు వలువను కట్టుకుని ఉన్నది అన్నపూర్ణమ్మ. కుసుమ గర్భముగా గీల్కొప్పు తురిమి, ఇది ఒకటి చక్కటి మాట. కుసుమ గర్భముగా గీల్కొప్పు, అమ్మవారి కొప్పులో కుసుమం ఉందిట. అంటే కుసుమాన్ని కడుపులో దాచుకున్న గీల్కొప్పు అని వర్ణిస్తున్నాడు. అమ్మవారి కొప్పులో కుసుమం ప్రకాశిస్తూ ఉన్నది. కస్తూరి మెదిచిన గంధసారమలంది, గంధసారము ఒక సుగంధ ద్రవ్యం, అది కస్తూరితో కలిసి ధరించి ఉన్నది అమ్మవారి నుదుటి మీద. ముత్యాల తాటంకములు ధరించి, అమ్మవారి రెండు చెవులకు కూడా కమ్మలుగా వేలాడుతున్నవి ముత్యాల తాటంకములు. సీమంత పథమున చర్చుక్క సవరించి, సీమంతము అంటే పాపిట, ఆ పాపిట సింధూరం ప్రకాశిస్తూ ఉండగా కురులపై చిన్ని పువ్వు గుస్తరించి, కురుల మీద చక్కని చిన్ని పువ్వుని అలంకరించుకుని, శ్రీపాదముల హేమ నూపు రంబులు దాల్చి కటిమీది వజ్రాల కమరు నిల్పి, శ్రీపాదముల అమ్మవారి యొక్క మంగళకరమైనటువంటి పాదాలపై హేమనూపు రంబులు దాల్చి బంగారు మువ్వల పట్టీలు ధరించి కటిమీద వజ్రాల కమరు నిల్పి, ఆ నడుమున వజ్రాలు తాపినటువంటి వడ్డాణాన్ని ధరించి, అన్నపూర్ణ విశాలాక్షి అనడి పేళ్ల కాశికామధ్య శృంగాటకముల యందు విశ్వపతిదేవి మధ్యాహ్న వేళ పెట్టు అమృతపాయస దివ్య అన్నమనుదినంబు. అన్నపూర్ణ విశాలాక్షి అని పేర్లతో ప్రకాశిస్తున్నటువంటి ఆదిశక్తి కాశికామధ్య శృంగాటకముల యందు ఆ కాశీనగరంలో ప్రతి నాలుగు రోడ్ల కూడలిలోనూ కూడా విశ్వపతి దేవి మధ్యాహ్న వేళ పెట్టు, ప్రతి మధ్యాహ్నము విశ్వేశ్వరుని ఇల్లాలైన ఆ అన్నపూర్ణమ్మ మధ్యాహ్న వేళ అమృత పాయస దివ్యాన్నాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అటువంటి దివ్యమైన క్షేత్రంలో మనకు భోజనం లభించలేదనడం ప్రారంధ ఫలం తప్ప మరేమీ కాదు. కమలజునికైన ప్రారంధ కర్మ ఫలము అనుభవింపకపోవంగా నలవీయగునే. బ్రహ్మదేవుడికైనా తప్పదయ్యా ప్రారంధ ఫలం అనుభవించక, అందువల్ల మనకు కూడా భోజనం లభించలేదు అనుకోవడం తప్ప ఏమీ చెయ్యలేము. పైగా ఎటువంటి నగరం అని మళ్ళీ కాశీ నగరాన్ని వర్ణిస్తున్నారు. బ్రహ్మలోకంబు కాశీకి బడిసివాటు, విష్ణులోకంబు కాశీకి వినిమయంబు, దాస దాసాను దాస బృందంబు కాశీకి ఇంద్ర చంద్రాది లోకంబులిద్ధ మహిమా. కాశీకి ఇంద్రచంద్రాది లోకాలు కూడా దాస్యం వహిస్తూ ఉంటాయి. అటువంటి ఊర్ధ్వలోకాల గరిమని మించిపోయినటువంటి మహిమతో ప్రకాశిస్తూ ఉంటుంది కాశీనగరం. పైగా ఆ విశ్వేశ్వరుని సేవించడానికి అదృశ్య రూపములతో ఎందరెందరు దేవతలు వస్తారో. శివుని నివాళించు శేషాహి నడురేయి బహుఫణారత్న దీపముల చేత, అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫల పుష్పముల కల్ప పాదపములు, కామధేనుబులు ఇందు ఖండేందు శేఖరు ఉదస్య ధారల నొలలార్చు, నిధులు తొమ్మిది కంఠే కాలునకు నిచ్చు నిర్మల మణులు కనికలుగాగా. శివుని నివాళించు శేషాహి నడురేయి, అర్ధరాత్రి వేళ
ఆదిశేషువు తన 1000 పడగలని విపార్చుకుని వచ్చి శంకరునికి హారతులు పడతాడట. ఆ హారతులు పడుతున్నప్పుడు ఆ పడగల మీద ఉన్న మణుల కాంతులే శంకరునికి నీరాజన కాంతులు ఇస్తూ ఉండగా విశ్వేశ్వర స్వామికి ఆదిశేషువు హారతులు ఇస్తూ ఉంటాడు. అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫల పుష్పముల కల్పపాదపములు. కల్పవృక్షములు అంతర్హితంబులై వస్తాయట, అంటే అంతర్ధానమై అదృశ్యంగా వచ్చి తమ యొక్క పువ్వులని ఫలాలని కూడా ఆ విశ్వేశ్వరునికి సమర్పించుకుంటాయి. కామధేనువులు ఇందు ఖండేందు శేఖరు ఉదస్య ధారణ నొలలార్చు. కామధేనువులు స్వర్గలోకం నుంచి వచ్చి అవి కూడా అంతర్ధానములైనటువంటి అదృశ్య శరీరములతో ఇందు ఖండేందు శేఖరు అనగా చంద్రశేఖరుడైనటువంటి విశ్వేశ్వర స్వామికి తమ పొదుగుల నుంచి అమృత క్షీర ధారలతో అభిషేకాలు చేస్తూ ఉంటాయి. నిధులు తొమ్మిదియు కంఠేకారునకు నిచ్చు నిర్మలమణులు కానికలుగాగా. నవనిధి దేవతలని కొందరు ఉంటారు. ఆ నవనిధి దేవతలు కూడా అదృశ్య రూపాలతో వచ్చి నిర్మలమైన మణులను విశ్వేశ్వరుని కానుకగా ఇస్తారు. కసికా పట్టణంబు శంకరుని నెలవు. ఇలా అదృశ్య రూపాలతో దేవతలు సిద్ధులు చారణులు మొదలైన వారు వచ్చి కాశీక్షేత్రాన్ని కొలుచుకుంటూ ఉంటారు. అందువల్లనే ఆ క్షేత్రంలో ప్రవేశిస్తే చాలా మనం ధన్యులమవుతాం. దివ్యమైన కల్పవృక్షములు కామధేనువులు తిరుగాడుతున్న చోటు అది. అయితే మనకు కనబడవా అంటే కనబడవు, ఎందుకంటే అవి దివ్య శరీరములు అదృశ్య శరీరములు. వాటి యొక్క ఉనికి మాత్రం అక్కడ ఉంటుంది. ఆ ఉనికి చేత వాటి శక్తి తరంగాలు మనల్ని తాకి మనం ధన్యులమవుతాం. అందుకే కాశీక్షేత్రంలో తిరుగాడుతున్నప్పుడు స్వామిని దర్శించేటప్పుడు చుట్టూ ఒక దివ్యమైనటువంటి వాతావరణం ఉంది అని భావనలోకి తెచ్చుకుని ఆ ఆస్తిక్య బుద్ధితో యాత్ర చేయాలన్నమాట. కాశికా పట్టణంబు శంకరుని నెలవు కలి ప్రవేశింపద ఆనంద కారణమున. కలి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాశీక్షేత్రంలో ప్రవేశించలేదు. భూమంతా కలి నిండిపోయినప్పటికీ కూడా కాశీక్షేత్రంలో అడుగు పెట్టలేదు. శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తి సంధాయకంబు అవిముక్తకంబు. శ్రీనివాసంబు సకల సంపదలకి కూడా నివాస భూమి వారాణసీపురము ముక్తి సంధాయకమైనటువంటిది అవిముక్తము. అవిముక్తము అంటే విశ్వేశ్వరుడు పార్వతీ సమేతుడి విడిచిపెట్టకుండా ఉండే చోటు కాశీక్షేత్రము అని శిష్యులు కాశీ మహాత్యంబు వర్ణించిన విని బాదరాయనుండు వారలకిట్లనియే. ఈ విధంగా శిష్యులు ఎప్పుడైతే కాశీక్షేత్ర వైభవం గురించి ఉపన్యసించారో అంతా విని ఆనంద పరవశుడి ప్రశాంత చిత్తుడై ఇలా అంటున్నట్ట వేదవ్యాసుడు. కాశికా పట్టణంబు శంకరుని నెలవు కలి ప్రవేశింపదానంద కారణమున. శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తి సంధాయకంబు అవిముక్తకంబు అని ఆకలిగొని బాధపడుతున్న వేదవ్యాసునితో శిష్యులు చెప్పిన తర్వాత వేదవ్యాసుడు ప్రశాంత చిత్తంతో ఇలా అంటున్నట్ట. ఉపవశింతుముగా కనేడు డిగిమడిగి అస్తమించుచునున్నవాడహిమభానుడు ఎల్లి పరణకైన లేదెట్టు మనకు మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరముల. సరే ఈ రోజుకు ఉపవసిద్దాం, సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఇక్కడ నియమం ఏంటంటే ఆకలిని చెప్పి రాత్రి మళ్ళీ వెళ్ళి భిక్ష ఎత్తుకోకూడదు సన్యాసి. ఆ కారణంగా ఇంకా ఇవాళ మనకు ఉపవాసమే, రేపటి పారణకి ఎలా ఉంటుందో చూడవలసినదే అని ఆ రాత్రి గడిపి మరునాడు మధ్యాహ్న కాలంబున శిష్యులం తాను వేరు వేర వేదవ్యాసుండు విప్రభవన వాటికల భిక్షాటనం వనర్పంబోయి.